రేవంత్ రెడ్డి రూటలో వంశీ అంతా ఆయన నేర్పిన విద్యే. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ బాటలోనే పార్టీకి వేడుకలు పలకాలని చూస్తున్నట్లుంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి చూపించిన మార్గం బాగుందనిపించినట్లుంది. అధినేతతో సఖ్యత చెడిపోకుండా తాము అనుకున్న పార్టీలోకి జంప్ అయ్యే ఈ స్కెచ్ చక్కగా అమలు చేసింది మాత్రం మాజీ టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టే ముందు రేవంత్ కథ చాలానే నడిపారు. టీడీపీకి ఇక తెలంగాణలో సీన్ లేదని గ్రహించి తన దారి తాను చూసుకోవాలని డిసైడ్ అయిపోయారు రేవంత్. సరిగ్గా వల్లభనేని వంశీ అలాగే అంచనా వేసుకున్నారు. రేవంత్కి ఇలాంటి ప్లాన్ ఇచ్చింది చంద్రబాబే అని అప్పట్లో టాక్. ఇప్పుడు ఆ ప్లాన్ను తమ్ముళ్ళు బయటకు తీసి చంద్రబాబుకి చుక్కలు చూపించేందుకు సిద్ధం కావడం విశేషం. టీడీపీ భవిష్యత్తుపై అనుమానాలు బలంగా ఉండడం, రాబోయే 4.5 ఏళ్లు ముళ్ల పొదలు దాటుకుంటూ వెళ్లడం కన్నా చక్కగా తన దారి తాను చూసుకోవడం ముఖ్యమని వైసీపీ సర్కారు ఏర్పడ్డ 4.5 నెలల్లోనే గ్రహించేశారు. దానికి పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. సేమ్ టు సేమ్ రేవంత్ లాగే స్పీకర్కే కాకుండా అధినేత చంద్రబాబుకు పంపేసి చేతులు దులుపుకున్నారు. ఇది ఎలాగూ చంద్రబాబు స్పీకర్కి పంపే అవకాశాలు లేవు, ఎందుకంటే స్పీకర్ ఫార్మాట్లో ఆ లేఖ లేదు కాబట్టి. అలాగే ఒకవేళ పంపినా గన్నవరం ఉప ఎన్నిక ఎదుర్కొనేందుకు సిద్ధంగా తెలుగుదేశం లేదు. కృష్ణా జిల్లా పార్టీలో బలమైన గన్నవరంలో ఎదురులేని నాయకుడిగా ఉన్న వల్లభనేని వంశీ వెళ్ళిపోతే ఆ స్థాయి నేతకు ఇప్పుడు చంద్రబాబు టికెట్ ఇవ్వాలి అంటే కష్టమైన పనే. సో ఎన్నికలకు చంద్రబాబు రెడీగా లేరు కాబట్టి వల్లభనేని వంశీ రాజీనామా లేఖ తన వద్దే అట్టే పెట్టుకోక తప్పదు. అదే ఇప్పుడు టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీ ప్రత్యర్థులకు చికాకు తెప్పిస్తోంది. దేవినేని ఉమా, బోండా ఉమా వంటి వారు ఇప్పటికే వంశీ ప్లాన్ కనిపెట్టి కసుబుస్సు అంటున్నారు. అయితే తమ అధినేత చంద్రబాబు వల్లభనేని వంశీ విషయంలో అంతర్గతంగా అనుసరిస్తున్న వ్యూహం వారికి అర్థం కావడం లేదు. వైసీపీకి సైతం ఇప్పటికిప్పుడు వల్లభనేని వంశీ వచ్చి పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. తటస్థంగా ఉన్న సమయం చూసి రప్పించుకుని పని మొదలు పెడుతుంది. ఈలోగా నియోజకవర్గంలోని సొంత పార్టీ కేడర్ అసంతృప్తిని చల్లార్చుకోవచ్చు. ఇలా తమ కార్యాచరణలో వైసీపీ ఉంది. మొత్తానికి వల్లభనేని వంశీ తన రాజీనామాతో సృష్టించిన తుఫాన్ టీ కప్పులో తుఫాన్లా త్వరలోనే సమసిపోతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.